ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఊహించనివి జరగడమే కాలమహిమ. అయితే విధి ఎదురు తిరిగినప్పుడు కొందరు చతికిలబడతారు, మరికొందరు తాము పడుతున్న కష్టాలను అధిగమించేలా కష్టపడేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఈ రెండో కోవలోనే చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాకు చెందిన నల్లగట్లు ప్రమీలను. భర్త ఆర్టీసీ డ్రైవర్, ఆమె ప్రభుత్వ ఏఎన్ఎంలో పనిచేస్తుంది. చక్కగా సాగే వీరి సంసారంలో పిల్లల రాక కొన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. ప్రమీల దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు ప్రవీణ్ కు 3 సంవత్సరాలు నిండినప్పటికీ చురుకుదనం లేదు, మానసిక ఎదుగుదల లేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం దొరకలేదు. ఈ క్రమంలో పిల్లాడు చక్రాల కుర్చీకే పరిమితమవ్వడం ఆ తల్లి భరించలేకపోయింది. దీంతో ఉద్యోగాన్ని వదులుకోక తప్పలేదు. దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి. ఆమెకు అనూహ్యంగా ఒక ఆలోచన రావడంతో 2001లో మెఫీ మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తన కొడుకు పడుతున్న కష్టం మరెవరికి రాకూడదనే లక్ష్యంతో ఒక్కరితో మొదలైన కేంద్రం 55కు దాటింది. ఈ క్రమంలోనే ఎందరో అభాగ్యులకి ఆమె తల్లిగా మారారు. స్నానం చేయించటం, భోజనం తినిపించడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయించేది. ఇందుకోసం తను స్వయంగా హైదరాబాద్ లోరీ ఎన్ఐఎంహెచ్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణతో తన కేంద్రంలోని పిల్లలకు అన్ని సేవలు అందించడం ద్వారా తిరిగి ఒక గాడిలో పెట్టే పని చేయగలిగారు. మంచి ఫలితాలు రావడంతో కేంద్రానికొచ్చే బాధితుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో సేవారంగంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రమీలకు. ఇక సేవారంగం అనేది ఒక్కరితో సాధ్యం కాదు, దానికి మరికొంతమంది కావాలి. ఇందుకోసం ప్రమీల తన కూతురు ప్రియాంకతో పాటు ఆమె భర్త ఆంజనేయులు, మూడో కుమారుడు అన్వేష్ని కూడా దివ్యాంగుల కోసం శిక్షణ ఇప్పించే పని చేపట్టారు. అలాగే భర్త నాగేశ్వరరావు సైతం తన జీవితాన్ని కొంత ఈ కేంద్రానికి కేటాయించడంతో పాటు వీలు దొరికినప్పుడులా కేంద్రంలో అవసరమైన సపర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ నలుగురు ఈ కేంద్రంలో పనిచేస్తున్నప్పటికీ అంతమంది పిల్లలను ఖర్చుల భారంతో ముందుకు నడిపించడం ప్రమీలకు కష్టసాధ్యంగానే మారింది. ప్రస్తుతం ఈ మెఫీ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇందులో ఇప్పుడు 60 మందికి పైగా పిల్లలున్నారు. పిల్లల సేవల కోసం, భోజనం కోసం ఖర్చు చేయటం, విద్యుత్, ఇలా చాలా సమస్యలున్నాయి. అయితే కొందరు తమ పుట్టినరోజు సందర్భంగా పండుగల సమయంలో ఇచ్చే అన్నదానం తదితరమైన వాటితో కొంత నెట్టుకుని రాగలుగుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులున్నా ఆ సంస్థ కొందరు దాతల కారణంగా కొంత ముందుకు పోతోంది. తమ సంస్థకు ఒక సొంత భవనం ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం స్థలం ఏర్పాటు చేయాలని గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఒక కొలిక్ అయితే రావటం లేదు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి కొంతైనా సాయం చేస్తే ఇలా వారికి సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటారని ప్రమీల చెప్తోంది. ఇక ప్రమీల సేవలను గుర్తించిన పలు సంస్థలు ఆమెను అవార్డులతో సత్కరించాయి.